ఆమె గాంధార రాజైన సుబలుని కుమార్తె, శకుని చెల్లి, హస్తినాపుర రాజైన ధృతరాష్ట్రుని భార్య. తండ్రి మాటిచ్చాడని ఆ మాట మేరకు అంధుడైన ధృతరాష్ట్రుణ్ణి ఇష్టపడి వివాహమాడింది. భర్తకు కొల్లలేనప్పుడు భార్యగా నాకు కొల్లెందుకు అని జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుంది. అయితే గాంధారికున్న జాతక దోష నివారణకై ఒక మేకను పెళ్లాడాల్సి వచ్చింది. ఈ విషయం అతని భర్త అయిన ధృతరాష్ట్రుని దగ్గర దాచిపెట్టడం వల్ల భీష్ముడు సుబలుడు, సుబలుని యొక్క కుమారులందరినీ హింసిస్తాడు. వీరిలో చివరి పుత్రునైన శకునికి ప్రాణభిక్ష పెట్టమని సుబలుడు వేడుకోగా శకుని బ్రతికి అతని పగయే కురువంశ నాశనానికి కారణమైంది. గాంధారికి 100 మంది పుత్రులు జన్మించే వరాన్ని వ్యాస మహర్షి ప్రసాదిస్తాడు. ఈమె కుంతికంట ముందే గర్భం దాలుస్తుంది, కానీ దురదృష్టవశాత్తు 2 ఏళ్లపాటు జన్మనివ్వలేకపోయింది. ఒకవైపు కుంతి తన ప్రథమ పుత్రుడికి జన్మనిచ్చింది, అదే ధర్మరాజుకి. ఈ విషయం విని ఆగ్రహంతో ఆమె తనని తాను హింసించుకుంటూ మొదలుపెట్టింది. ఈ క్రమంలో కడుపులోని బిడ్డ మాంసం ముద్దగా భూమిపైకి వచ్చింది. ఇది తట్టుకోలేని గాంధారి తనకున్న వరంతో వ్యాసుని వేడుకోగా 100 నేతి సీసాలు ఏర్పరిచి ఆ మాంసపు ముద్దను 100 ముక్కలు చేసి ఒక్కో సీసాలో ఒక్కో ముద్దను ఉంచమని చెప్పగా గాంధారి ఈ విధంగా 100 మంది కుమారులకు ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. కళ్ళుండి చూడలేకపోయిన గాంధారి చూడవలసిన మనసుతోనే చూసింది. అన్నదమ్ములు పిల్లలతో వైరం వద్దని చెప్తూనే వచ్చింది. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు మంచిది కాదని వారించిన ఆమె మాటలు దుర్యోధనుడు దుశ్శాసనుడు లక్ష్య పెట్టలేదు. కొడుకులను కాపాడుకోవడానికి అధర్మానికైనా సిద్ధపడింది. ఫలితం తాను అనుభవించింది, అదే కడుపు కోత. యుద్ధంలో తన బిడ్డలు చనిపోయినందుకు దుఃఖించింది. పరామర్శించి వచ్చిన ధర్మరాజును శపించబోయింది. యుద్ధస్థలంలో ఉన్న శవాలన్నీ తడిమి తడిమి పోల్చి చేతులు చూసి విలవిల్లాడింది. దీనంతటికీ కృష్ణుడే కారణమని నమ్మి నీ వాళ్ళు కూడా ఇలాగే చనిపోతారంటూ యాదవ వంశం కూడా అంతరిస్తుందని, యాదవులు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చేస్తారని, నీవు కూడా దీనస్థితిలో ఉండగా చావు ఆశ్రయిస్తుందని కృష్ణుడిని శపించింది. గాంధారి ధృతరాష్ట్రుల పుత్రశోకాన్ని చూసి వ్యాసుడే వచ్చి ఓదార్చి తర్వాత వీరిద్దరూ అరణ్యవాసానికి వెళ్తే వ్యాసుడే ఆదరించాడు. వీరిని చూసుకోవటానికి సంజయుడే అంటి పెట్టుకుని ఉండేవాడు. పాండవులు చూడడానికి అప్పుడప్పుడు వచ్చేవారని, ఒకనాడు అరణ్యంలో మంటలు చెలరేగడంతో అడవి కాలటం మొదలవ్వింది. వేరే దారి లేక సంజయ్ని పంపించి వీరు తూర్పుకు తిరిగి కూర్చుని నమస్కరించి అగ్నికి ఆహుత అయ్యారని మనకు తెలుస్తుంది. ఇదండి మహాభారతంలో ఒక పవర్ఫుల్ లేడీ కథ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.